రావు పేరట శుభములు తెలియజేస్తున్నాను. కొండమీది ప్రసంగం 5 మత్తయి 5 6 7 మనం కొన్ని వారాలు ధ్యానించినాం. 5 6 ధ్యానించినాం, 7 మిగిలిపోయింది. అది కూడా మనం ధ్యానించి ముగించాలి. యేసు ప్రభువు నోటి నుండి మరి సూటిగా వచ్చిన మాటలు ఇవి. ప్రవక్తలు చెప్పిన మాటలు కాదు, అపొస్తలుల లేఖనాలు కాదు, యేసయ్య కొండమీద కూర్చొని సూటిగా చెప్పిన మాటలు శక్తివంతమైన మన జీవితాలను మార్చివేసేది, మన బ్రతుకులను నూతనపరిచేది ప్రభు మాటలు. మత్తయి సువార్త 7 అధ్యాయం మొదటి 14 వచనాలు మనం ఈరోజు ధ్యానిద్దాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడ. మీరు తీర్పు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడం. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడం. ప్రభు ఏమంటున్నాడంటే ఇతరులకు తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చువారు వారి హృదయం చాలా కఠినంగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. చాలా కఠిన హృదయ ఇతరులకు తీర్పు తీరుస్తూ ఉంటారు. ఇతరుల తప్పులు ఎప్పుడు కూడా ఎంచుతూ ఉంటారు. ఇతరుల లోపాలు ఎత్తిపట్టి చూపెట్టడానికి గురిపెట్టి ఉంటారు. ఒకరి బలహీనతలే గురిపెట్టి వారిని ఎప్పుడు విమర్శించడం, నిర్దయగా కఠినంగా మాట్లాడడము, అది దాని గురించి ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే మనము దేవుని స్థానంలో లేము ఒకరిని తీర్పు తీర్చడానికి. దేవుడే తీర్పు తీరుస్తాడు, తీర్పు తీర్చువాడు దేవుడే. మనల్ని తీర్పు తీర్చడానికి కాదు ఇక్కడ లోకంలో పెట్టింది. మనల్ని లోకం భూదిగంతముల మట్టుకు సాక్షులుగా పెట్టినాడు కదా. దేవునికి స్తోత్రం. వి హావ్ టు ప్రీచ్ ద గాస్పల్. మీరు భూలోకం మట్టుకు వెళ్ళి భూదిగంతములకు వెళ్ళి నా సువార్తను ప్రకటించమన్నాడు, నాకు సాక్షులుగా ఉండమన్నాడు. కానీ తీర్పు తీర్చమని ఎక్కడా లేదు. కాబట్టి ఈ వాక్య ప్రకారము మనము మనల్ని సరి చేసుకోవాలి. దేవుని స్థానంలో మనం ఉన్నట్టుగా ఇతరులను మరి దోషులుగా తీర్చి శిక్ష విధించడానికి ప్రయత్నించకూడదని ఈ యొక్క మాటల సారాంశమై ఉంది. తప్పులు పట్టేవారు చాలా తప్పులో ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఇతరుల తప్పులు ఎంచేవారిలోనే చాలా తప్పులు ఉంటాయి. వాళ్ళ తప్పుల ద్వారా వాళ్ళకున్న ఆ యొక్క బాధన ఏమో మరి ఇతరుల తప్పులు వారికి చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా గొప్ప వ్యక్తులు మరి ఎప్పుడు కూడా ఇతరులను విమర్శించడం మనం చూడం. దే ఆర్ వెరీ గ్రేట్ మైండ్స్ అన్నమాట. అంటే వాళ్ళకి తెలుసు ఒక మనిషిలో ఎంతో అవకతవకలు ఉంటుంది, దాన్ని ప్రేమతో సరిదిద్దుకొని వెళ్ళాలని వారికి ఆ ఉద్దేశం ఉంటుంది. కానీ ఇతరులను కఠినంగా శిక్ష విధించడం కానీ, తప్పులు మోపడం కానీ, నేరం మోపడం కానీ, విమర్శించడం కానీ, దయలేక మాటలు మాట్లాడడం చేయరు. అంటే దేవుని బిడ్డలకు అది తగదని మనకు అర్థమవుతుంది. కనుక ఇతరులకు తీర్పు తీర్చకముందే నిన్ను నీవే విమర్శించుకోవాలి. నిన్ను నీవే విమర్శించుకోవడం చాలా మంచిది. నీ తప్పులే నీకు గుర్తు రావాలి. ఎప్పుడు కూడా ఇతరులు నీకంటే యోగ్యులనే నువ్వు ఎంచాలి. ఆల్వేస్ కన్సిడర్ అదర్స్ ఇస్ మోర్ బెటర్ దాన్ యూ. ఆ స్వభావం ఉండాలి. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3 పౌలు భక్తుడు అదే మాట అంటున్నాడు. కక్ష చేతనైనా వృధాతిశయము చేతనైనా ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచు. చూడండి, ఒకనినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచితే సంఘాల్లో కలహాలు అనేవి ఉండవు. దేట్లాంటి ఎనీ ప్రాబ్లం, ఎనీ స్ట్రైఫ్, ఎనీ క్వారల్ ఇన్ ద చర్చ్. సంఘం అంటే క్రీస్తు శరీరం కదా, దాంట్లో ఏ కలహాలు ఉండకూడదు కదా. ఒకనికంటే ఒకడు యోగ్యుడు, ఒకనికంటే ఒకడు మేలైన వాడని ఎంచితే ఎప్పుడు కూడా కలహాలు ఉండవు. దేవుడు సమాధానమున కర్తనే కానీ అల్లరికి కర్త కాడు కదా. కనుక ఎప్పుడు కూడా మరి నీవెప్పుడు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఇతరులు నీకంటే శ్రేష్ఠులనే ఎంచాలి. ఇతరుల మీద నేరం మోపడం కాదు, వారిలో ఉన్న మంచి గుణాలే నీకు గుర్తుకు రావాలి. ఒకవేళ సరిదిద్దాలంటే ప్రేమతో హెచ్చరించడం కానీ క్రమశిక్షణ కానీ చెప్పడంలో తప్పు లేదు. కానీ
ఎల్లప్పుడు అదే పనిగా ఇతరుల తప్పులు పట్టడం అంటే అది దేవునికి ఇష్టమైన పని కాదు అని మనకు అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 2:1 చూడండి, Romans 2:1. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు, నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కదా. 21:1 ఎదుటివానికి నువ్వు బోధిస్తున్నావు, నీకు నీవే బోధించుకున్నావా? ఎదుటివానికి నువ్వు తీర్పు తీరుస్తున్నావు కానీ అదే పనులు నువ్వు చేస్తున్నావు కదా. దొంగిల వద్దంటున్నావు, నువ్వు దొంగతనం చేస్తున్నావు. వ్యభిచరించవద్దంటున్నావు, నువ్వు వ్యభిచరిస్తున్నావు. విగ్రహములను అసహించుకుంటున్నావు, గుళ్ళను దోచుకుంటున్నావు అని ఈ విధంగా ఇక్కడ ఈ రోమియో పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. అంటే తీర్పు ఇతరులకు మనం తీర్చకూడదు. ఒక పద్యం ఉంది కదా, తప్పులేని నువ్వాడు తమ తప్పులేరు. కాబట్టి నీ తప్పులు ఏమున్నాయి? యేసు వాక్యం ద్వారా, వాక్యం అనే అర్థంలో నీ దోషములు, నీ బలహీనతలు, నీ తప్పులే నీకు గుర్తు రావాలి. అసమానం ఇతరుల తప్పులు కాదు. కాబట్టి నిన్ను నీవు సరి చేసుకోవాలి. దేవుని వాక్యం చూస్తూ సరి చేసుకుంటూ వెళ్ళాలి. ఈ చిన్న జీవితంలో మన తప్పులు సరి చేసుకొని మనము ప్రభు చిత్తం ప్రకారంగా ప్రవర్తించడమే కష్టము, ఇంకా మరి ఇతరుల తప్పులు ఎన్నడానికి ఎక్కడ ఉంది సమయం అని. కనుక నీవు నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనే. ప్రభు మాటలు ఎంత శక్తివంతంగా ఉంది కదా. నీ కంటిలో దూలం ఉంది, నీ కంటిలో ఉన్న దూలం నీకు కనబడడం లేదు, కానీ ఇతరుల కంటిలో ఉన్న నలుసు నీవు చూస్తున్నావు. ఇతరుల కంటిలో ఉన్న నలుసే నీకు స్పష్టంగా కనబడుతుంది. నీ కంటిలో దూలం ఉన్నది, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో. అంటే నిన్ను నీవు సరి చేసుకో. సెట్ యువర్ సెల్ఫ్ రైట్ బిఫోర్ జడ్జింగ్ అదర్స్ అని దాని అర్థం. తరువాత నీ కంటిలో నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి. 5వ వచనం, ఈ తీర్పు తీర్చేవాళ్లను తమ తప్పులు తెలుసుకోకుండా ఇతరుల తప్పులు ఎన్నేవారిని యేసుప్రభు ఏమని పిలుస్తున్నాడు? వేషధారి, హిపోక్రిట్, వేషధారి. ఏ హృదయం సరిగా లేదు కానీ అందరినీ సరి చేయడానికి ప్రయత్నిస్తున్నావు వేషధారి. మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసుకువేసుకున్న అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనము. ఎప్పుడైనా అంతే, మన తప్పులు సరి చేసుకోవాలి. ఇతరులను విమర్శించే బదులు, ఇతరులను కఠినంగా తీర్పు తీర్చే బదులుగా మనమే మనల్ని సరి చేసుకోవాలి. యేసయ్య, నీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు, ప్రతి దుర్నీతిని నన్ను విడిపించు, తెలిసి తెలియక నేను చేసే పాపాలన్నింటినీ నాకు విడుదల దయచి, నా రొమ్ములో పాపం కప్పుకొని పైకి భక్తిగా నటిస్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదు, నీ కన్నులకు మరుగైంది ఏది లేదు. కాబట్టి ఇతరులకు నేను తీర్పు తీర్చి ఇతరులు తప్పు చేస్తున్నారని హడావుడిగా నేను వారిని విమర్శించే బదులు నన్ను నేనే సరి చేసుకోవడానికి నాకు సిద్ధ మనసు దయచి, నా కంటిలో ఉన్న దూలాన్ని తొలగించుకోవడానికి నా కృపను దయచి, ఇతరుల కంటిలో ఉన్న నలుసు కొరకు నేను అది తీయడానికి ఎదురు చూడకుండా నా కంటిలో ఉన్న దూలము తీసుకోవడానికి నా కృప దయచేమని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గోల్డెన్ రూల్ ఫర్ ఎ స్పిరిచువల్ లైఫ్ ఇస్ హ్యూమిలిటీ. అది మాత్రం బండ గుర్తనమాట. ఒక ఆత్మీయ జీవితానికి పునాది ఏంటంటే తగ్గింపు స్వభావం. తగ్గింపు నీలో లేదంటే తప్పకుండా సాతాను నీలో పనిచేస్తున్నాడని అర్థం. ఆల్వేస్ బీ హంబుల్. అందుకే పేతురు భక్తుడు అంటాడు, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండు, అప్పుడు తగిన కాలం అందు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించిన తర్వాత ఎవడు నిన్ను కిందికి తీస్తాడు? నో వన్ కెన్ పుల్ యూ డౌన్ అండ్ గాడ్ లిఫ్ట్స్ యూ అప్. ఎవరు నిన్ను కిందికి తీయలేరు కదా. అందుకే తగ్గించుకొని ఆ సమయం కొరకు ఎదురు చూడాలి. నువ్వు ఎదురు చూసే అవసరం కూడా లేదు నన్ను అడిగితే, ఆ సమయం వచ్చేస్తుంది, దేవుడు నేను పైకి తెప్పించేస్తాడు. కలహాలు, కయ్యాలు, మనస్పర్ధనలు, కలవరాలన్నీ కూడా గర్విష్ఠులతోనే వస్తుంది. వేర్ దెర్ ఇస్ ప్రైడ్ దెర్ ఇస్ స్ట్రైఫ్. ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యము జరుగుతుంది. కుటుంబాల్లో అయితే ఒకరు అల్లరి చేస్తున్నారు, మరి ఒకరు గమ్మునుండి దేవుని భయంతో దీనిలో ఉన్నప్పుడు వెంటనే సమాధానం వచ్చేస్తుంది. భార్యాభర్తల మధ్యలో కూడా, పిల్లల మధ్యలో కూడా తగ్గించుకొని దేవుని సహాయం అడిగినప్పుడు వెంటనే దేవుని కరుణ కృప మనం కుటుంబాల్లో కూడా చూస్తాం, అలాగే సంఘాల్లో కూడా. మరి గర్వం ఎక్కడుంటుంది, పెత్తనం ఎక్కడుంటుందో అక్కడంత దయ్యపు కార్యాలు జరుగుతాయి. సాతానుడు తాండవిస్తూ ఉంటాడు. కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చకుండా, నీ కంటిలో ఉన్న దూలం తీసుకోకుండా ఇతరుల నలుసు తీయాలని ప్రయత్నించకుండా, నీలో ఏ దోషం ఉంది, నీలో ఏ తప్పులు ఉంది, దేవుని వాక్యం అని అర్థం చూసుకుంటూ సరి చేసుకోవడమే
దేవుని బిడ్డల లక్షణమై ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీర్పు తీర్చడం ఎవరి పని? అది దేవుని పని. పగ తీర్చడం కూడా ఎవరి పని? దేవుని పని. దేవుడి పని దేవుడు చేస్తాడు, నీ పని నీవు చే. ఆరో వచనం చూడండి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చే. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దండి. ఇది పరిశుద్ధ గ్రంథం. మరి దీంట్లో ఈ కుక్క పంది అంటే అపవిత్రమైందని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టొద్దు. దేవుని వాక్యం పరిశుద్ధమైంది. ఈ పరిశుద్ధమైంది నీవు కుక్కలకు పందులకు పెట్టడానికి కాదు. నువ్వు కుక్కలకు ఒకవేళ ఈ పరిశుద్ధమైన వాక్యం పెడితే ఆ కుక్క దాన్ని గుర్తించదు కదా. పంది ముందు ముత్యం వేసినట్లు దేవుని పరిశుద్ధమైన వాక్యం వారి దాన్ని గ్రహించని వారికి నువ్వు చెప్తే దాని వలన ప్రయోజనము లేదు. చాలామంది సువార్త సేవ చేసేటప్పుడు తెలివి లేక చేస్తారు, కానీ వాక్యంలో ఉంది తెలివి కలిగి సువార్త పని చేయమని. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంది, నువ్వు సువార్త పని చేసినా దేవుని వాక్యాన్ని అందించినా నువ్వు చాలా జ్ఞానయుక్తంగా ఉండాలి. మత్తయి సువార్త 10:16లో ఉంది, మీ తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండు. మనుషులను గురించి జాగ్రత్త పడు, మనుషులను గురించి జాగ్రత్తగా ఉండండి. తోడేళ్ల మధ్యలో మిమ్మల్ని గొర్రెలు పంపినట్టుగా పంపుతున్నాను కాబట్టి పాములాగా వివేకం, పావురంలాగా నిష్కపటం. ఎందుకంటే మూర్ఖుల మధ్యలో మనం ఉన్నాం కదా. భక్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తాడు, మీరు మూర్ఖులైన వక్ర జనం మధ్యలో ఉన్నారు కనుక జీవవాక్యం పట్టుకొని మీరు ఎలాగ ఉండాలి? జ్యోతుల వల్లే ప్రకాశించి. ఒక జ్యోతి ఉందంటే, ఒక లైట్ ఉంటే తప్పకుండా ఎన్ని పురుగులను అది ఆకర్షిస్తుంది కదా. ఆ లైట్కు ఎన్ని పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. అలాగూ నువ్వు ప్రకాశిస్తూ ఉండాలి ప్రభు కొరకు. అన్యజనులు నీ వెలుగుకు వచ్చేస్తారు. అన్యులు ఎద్ద వచ్చి ప్రార్థనలు అడుగుతారు, వారు ఆకర్షింపబడతారు నీ వెలుగుకు. కొన్నిసార్లు నువ్వు దేవుని వాక్యం అందించాలన్నా, సువార్త వెదజల్లాలన్నా చాలా జ్ఞానయుక్తంగా వెళ్ళి దేవుని చిత్తాన్ని కనుక్కొని వెళ్ళాలి. నీవు పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టకూడి అంటే అపవిత్రతను, దుర్నీతిని వదిలిపెట్టడానికి ఇష్టం లేని మూర్ఖులైన ప్రజల యొద్దకు వెళ్ళి పరిశుద్ధమైన వాక్యం దైవచిత్త ప్రకారం నువ్వు ఇవ్వకుంటే వారు తప్పకుండా నిన్నేం చేస్తారు? హింసించేస్తారు, అణగదొరుక్కేస్తారు, నేను చీల్చేస్తారు. ఒక తోడేళ్ళ దగ్గర పోయి నిలబడితే తోడేలు చీల్చకుండా ఉంటుందా నేను? కాబట్టి తెలివి కలిగి ప్రవర్తించాలని వాక్యం. పంది అన్నప్పుడు అది ఒక అపవిత్రమైన జంతు. ద్వితీయోపదేశ కాండం 14:8 పంది హేయమైన వస్తువు, దాని మాంసము కూడా మీరు తినకూడదని వాక్యంలో ఉన్నది. మరి చాలామంది పంది మాంసం తింటూ ఉంటారు. నాకు అనిపిస్తుంది ఏ మాంసం తింటావు అదే స్వభావం నీకు వస్తుందని. మత్తయి సువార్త ద్వితీయోపదేశ కాండం 14:8 మరియు పంది 2 డెక్కలు గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయం. వాటి మాంసము తినకూడదు, వాటి కళేభరణను ముట్టకూడదు. పందిని ముట్టకూడదని పాత నిబంధనలో ఉంది. దాన్ని ముట్టదు కూడా. ఇట్స్ ఏ అన్క్లీన్ అనిమల్. ఆ పందికి ఆ ముత్యం విలువ ఏం తెలుస్తుంది? ఆ కుక్కకు పరిశుద్ధమైన వాక్యం గురించి దాని విలువేం తెలుస్తుంది? అన్నట్టు మరి దేవుని వాక్యం బోధించొద్దని, అన్యులకు దేవుని సువార్త అందించకూడదని కాదు. మీరు అర్థం చేసుకునే రీతిలో అర్థం చేసుకోవాలి. అంటే మీరు వ్యర్థంగా వెళ్ళి వారు విననొల్లకుండా ఉన్నప్పుడు, వారికి మూర్ఖులుగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని గ్రహించలేరు, దాని విలువ తెలియదు, దాని పరిశుద్ధత తెలియనప్పుడు వారి ముందు మీరు ప్రకటిస్తే మీరు ఇబ్బంది పాలవుతారు. అందుకే అంటున్నాడు, వేసిన ఎడల పంది ముందు ముత్యం వేసిన ఎడల అది ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చు. అంటే జాగ్రత్తగానే సువార్త అందించాలి, ప్రార్థన చేయాలి. సువార్త అందించడానికి కూడా ప్రార్థన చాలా అవసరం. యు హ్యావ్ టు ప్రే బిఫోర్ యూ ప్రీచ్. పీపుల్ ప్రీచ్ బట్ వితౌట్ ప్రేయింగ్. బిఫోర్ యూ కమ్ విత్ ద వర్డ్ యూ హ్యావ్ టు ప్రే వెల్. జ్ఞానం కలిగి సువార్త పని చేయాలని మనకు అర్థమవుతుంది. 7వ వచనం చూడండి, అడుగుడి మీకు ఇయ్యబడు, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడు. ఇది చాలా పెద్ద
మాట యేసు ప్రభు చెప్పిన బంగారు మాట అన్నమాట. అడుగుడి 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 అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే నువ్వు అడుగుతూనే ఉండాలి జీవితాంతం, దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి, తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. వెతుకుతూనే ఉండాలి, నీకు తప్పకుండా దొరుకుతాడు. తట్టుతూనే ఉండాలి, ఆయన నీ కొరకు తలుపులు తీస్తాడు. హల్లెలూయా. కీప్ ఆన్ ఆస్కింగ్, డోంట్ స్టాప్ ఆస్కింగ్. ఇఫ్ యూ స్టాప్ ఆస్కింగ్ యువర్ ఎట్ అ లాస్. ఇప్పుడు దేవుడు ఇస్తాడు. ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడమే కదా, దేవుని సన్నిధి రావడం అంటే దేవుణ్ణి వెతుకుతున్నాం. మరి దేవుని ద్వారాలు తట్టుతున్నావు అంటే ప్రార్థిస్తున్నావు. తట్టువారికి తలుపు తప్పకుండా తీయబడుతుంది. ఆశలు మన బిడ్డల కొరకు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకు నెరవేర్చాడు? వాట్ ఆర్ యువర్ ఆస్కింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్? నా బిడ్డలు మంచి భవిష్యత్తు కావాలి, నా బిడ్డలకు మంచి ఆరోగ్యం కావాలి, నా బిడ్డలు లోకానికి వెలుగుగా ఉండాలి. తప్పకుండా దేవుడు మీ ఆశలు నెరవేరుస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వాట్ ఎవర్ యు ఆస్క్ గాడ్ విల్ గ్రాంట్ ఇట్. మరి తల్లిదండ్రుల కోరిక మేరకే దేవుడు బిడ్డలను కూడా దీవిస్తూ ఉంటాడు. అటు కీప్ ఆన్ ఆస్కింగ్. 9వ వచనం చూడండి, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? రొట్టె అడిగితే రాయిస్తాడా, చేప అడిగితే పామునిస్తాడా? అంటే మన బిడ్డలు అడిగినవి మనం ఇస్తున్నాం కదా, కానీ బిడ్డ వచ్చి ఒక పామును ఇవ్వమంటే ఇస్తావా? రొట్టె అడిగితే రొట్టె ఇస్తావు, చేప అడిగితే చేపనే ఇస్తావు, కానీ వాని చేతికి ఒక పామును బట్టి ఇవ్వవు కదా. అంటే హానికరమైనవి కూడా మన తండ్రి మనకు ఇవ్వడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నీకు అవసరమైనవి తప్పకుండా దేవుడు ఇస్తాడు. నువ్వు చేపడితే చేపిస్తున్నాడు. ఈ లోక రీతిగా ఉన్న తండ్రులు చేపను అడిగితే చేపనిస్తున్నారు, రొట్టెను అడిగినప్పుడు దానికి ప్రతిగా రాతిని ఇవ్వడం లేదు, చేపను అడిగినప్పుడు ప్రతిగా పామును ఇవ్వడం లేదు. ఇంకో దగ్గర ఉంది, ఇంకో సువార్తలో ఉంది, గుడ్డును అడిగితే తేలునివ్వడం లేదు కదా. గుడ్డు తేలెందుకు ఇస్తారండి పిల్లలకు? ఆ తేలు ఏం చేస్తారు? పిల్లలను కాటేస్తుంది, ఇవ్వరు. గుడ్డు అడితే గుడ్డే ఇస్తారు. అంటే మనకి ఏది అవసరమో పరలోక తండ్రికి తెలుసు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు నువ్వు వేడుకోని ఒక మునిపే నీకు ఇస్తూ ఉన్నాడు, నువ్వు అడగకముందే పొందుకుంటూ ఉన్నావు. అంటే అంత ప్రేమ గల తండ్రి నీకున్నాడని మరి ఆ జ్ఞానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకు హానికరమైన ఏవి కూడా ఆయన చేయడు. ఆయన ఏది చేసినా నీకు మేలుకే చేస్తాడు, నీకు దీవెనకరమైనవి ఆయన ఇస్తాడు. 11వ వచనంలో, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చాను. ఈ లోకరీతిగా ఉన్న తండ్రికి కొన్ని పరిమితులు ఉన్నాయి. చెడ్డవారైన మనమే మన పిల్లలకు శ్రేష్టమైన ఈవులను ఇస్తూ ఉండగా మరి పరిశుద్ధుడు పరమ తండ్రి, ప్రేమగల తండ్రి, కనికరం గల తండ్రి, గొప్ప తండ్రి మనం అడుగు వాటన్నిటికంటే ఎక్కువగానే ఇస్తాడని మరి వాక్యం మనకు బోధిస్తుంది. అందుకే మీరు పరిశుద్ధాత్మను అడగాలని లూకా సువార్త 11వ అధ్యాయంలో లూకా సువార్తికుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మను అడిగి పొందుకోవాలి, ఆయన నీకు కొలత లేకుండా తన ఆత్మను నిశ్చయంగా ఇస్తాడు. లూకా 11 నుండి నేను చదువుతున్నాను. లూక్ 11 నుండి, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా? కాబట్టి మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. హోలీ స్పిరిట్ కావాలని ఆశ కలిగి ఉండాలి. అవును, పరిశుద్ధాత్మ నాకు కావాలి. అంటే పరిశుద్ధాత్మను ఎందుకు కోరాలి మనం? మనకంటే మించిన వాళ్ళు ఎవరు లేరని, లోకానికి చూపెట్టడానికి కాదు. పరిశుద్ధాత్మ నాకు చాలా ఉన్నదని, నువ్వేదో ప్రదర్శించుకోవడానికి కాదు. పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని గొప్ప కార్యాలు నీకు చేయడానికి శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారానే అన్యులు దేవుని యొద్దకు నువ్వు రాబట్టగలవు. పరిశుద్ధాత్మ ద్వారానే స్వస్థత కార్యాలు జరుగుతుంది. కాబట్టి దేవా, పరిశుద్ధాత్మ నీ రాజ్యం కట్టడానికి నాకు పరిశుద్ధాత్మను దయచే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మనే ప్రతి కాడిని ఏం చేస్తుందట? విరగొట్టేస్తుంది. అందుకే నీవు ఈ లోకరీతిగా ఉన్న ఈవులను అడిగేదానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదము పరిశుద్ధాత్మ శక్తి. దాంతో పాటు సమస్తం కూడా నీకు లభిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మను తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఇస్తాడు. హల్లెలూయా. మనం ప్రార్థన, మన కుటుంబాల మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడాలి, మన సంఘం మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడాలి, మన పిల్లల మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడాలి, మనలో దేవుని ఆత్మ మరి ప్రవహించాలి ఇతరులకని. ప్రార్థన పట్టుదలగా చేయాలి. ఈ లోకరీతిగా ఉన్న తండ్రి తన పిల్లలు ఏదడిగినా ఇస్తున్నాడు. దానికి బదులుగా హానికరమైనవి ఏవి ఇవ్వడం లేదు. కాబట్టి
ఎంతో నిశ్చయంగా పరలోక తండ్రి పరిశుద్ధాత్మను మనం అడిగితే తప్పకుండా ఇస్తాడు. 12 చూడండి. కావున మనుషులు మీకు ఏమీ చేయవల్లని మీరు కోరుదురో అలాగే మీరు కూడా వారికి చేయండి. అది పెద్ద సూత్రం. డు అంటూ అదర్స్ వాట్ యు వుడ్ లైక్ అదర్స్ టు డు అంటూ యు. మనుషులు నీకేం చేయాలని ఉంది అదే నువ్వు మనుషులకు తిరిగి చేయాలని. మనుషులు నిన్ను గౌరవించాలని ఉందా నువ్వు వారిని గౌరవించాలి. మనుషులు నిన్ను ప్రేమించాలన్నా నువ్వు వారిని ప్రేమించాలి. అంటే నువ్వు ఏది చేస్తావో అదే నీకు తిరిగి లభిస్తుంది. కాబట్టి ఇతరులు నీకు ఏమి చేయాలని నువ్వు ఆశపడుతున్నావో ఆ పని ఇతరులకు చేయాలి. అంటే ప్రేమ, జాలి, దయ ఈ గుణాలన్నీ కూడా నీలో కలిగి ఉండాలి. అప్పుడే నీవు కూడా దేవుని కనికరం కూడా దేవుని దయను మనుషుల దయను సంపాదించుకుంటావని అర్థం. ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ప్రభు అంటున్నాడు. మరి 13వ వచనం చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడు, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. యేసు ప్రభు ఎందుకన్నాడు ఈ మార్గం? ఇరుకు మార్గంలో నువ్వు ఉండాలి కదా. కఠినమైన బోధలు నీకు బోధ, మరి దేవుని చిత్తాన్ని భక్తులు నీకు బోధిస్తుంటే ఆ మార్గం ఎలాగుంటుంది? ఇరుక్కుంటుంది, ఇరుక్కుంటుంది. కేవలం నేను కృపనే బోధిస్తే ఆ మార్గం ఎట్టుంటుంది? విశాలంగా ఉంటుంది. కానీ ఇరుకు మార్గంలో నువ్వు వెళ్తే తప్పకుండా నిత్య జీవనంలో దాటుకుంటావు. విశాల మార్గంలో వెళ్తున్నావు నువ్వు. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని, దేవుని నియమాలను పాటించకుండా నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు. దేవుని భయాన్ని వదిలిపోతుంది, నీవు నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశించడానికి పోరాడాలి. ఇరుకు మార్గం మీరు దీంట్లో ప్రవేశించాలి. నాశనమునకు పో ద్వారం ఎలాగుందంట? చాలా వెడల్పు ఉందంట. నువ్వు విశాలమైన మార్గంలో వెళ్ళిపోయి నువ్వు నాశనమునకు వెళ్ళకుండా జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. అంటే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించేవారు చాలా కొంతమందే ఉంటారు. వారు విశాల ద్వారా మరి మార్గాన్ని ఎంచుకుంటారు. ఎవరండి ఇన్ని ప్రయాసాలు, ఇంత కష్టం ఎవరు భరిస్తారు? ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి చాలా కష్టం. ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్. మర్చిపోకు ఇరుకు ద్వారం, విశాల ద్వారం. కానీ యేసుప్రభు యోహాన్ సువార్త 14:6 వచనంలో అంటాడు, నేనే ఆ మార్గాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనే ఆ మార్గాన్ని. కనుక మీరు నాలో గుండానే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. నో వన్ కమ్స్ టు ద ఫాదర్ బట్ బై మీ. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడనో ప్రవేశించాడు. కాబట్టి యోహాన్ సువార్త 10:7-9 కూడా ప్రభు ఈ మాట చెప్తున్నాడు. జాన్ 10:7-9 10:7-9. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనే, గొర్రెలు పోవు ద్వారమును నేనే. హల్లెలూయా. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినే ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే. లోపలికి పోవును, బయటికి వచ్చును, మేతమే చూడాలి. హల్లెలూయా. నా ద్వారా ఉండాలి. వారి సర్వస్వాతంత్రం నాలోనే ఉంది. ఇరుకులో విశాలత నేనే వానికి కలగజేస్తున్నాను. వాడు నా యొద్దకు వస్తున్నాడు. మరి వాడు లోపలికి రావడానికి, వెలికి వెళ్ళడానికి, అంటే యేసులో సంపూర్ణమైన స్వాతంత్రము సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే జీవమునకు పో ద్వారము ఇరుకుగా ఉంది. ఇరుకు మార్గంలో ఉన్నా ప్రభునికి తోడున్నాడు. శ్రమలలో నీకు నేను తోడుగా ఉంది. మనకి ఇంకేం భయం? శ్రమలకు అందుకే మనం భయపడకూడదు. ఆ శ్రమల ద్వారా గొప్ప ఆశీర్వాదాలు. శ్రమ లేకుంటే నేను ఏ విధంగా తయారయ్యేదా నీలాగు? ఆ శ్రమ ద్వారానే నేను ఒక భక్తురాలుగా తయారైనాను కదా. శ్రమలోనే కదా బంగారము పుఠం వేయబడి ఆభరణాలుగా తయారయ్యేది. శ్రమలోనే కదా ఆయుధాలు తయారయ్యేది. నిప్పు లేకుంటే ఏం తయారవుతుందండి? నిప్పు లేకుంటే ఏదైనా ఒక ఆయుధమన్నా ఆభరణమన్నా తయారవుతుందా? తయారు కాదు. శ్రమ లేని వాడు దుర్బీజుడు అని వాక్యంలో ఉంది. కాబట్టి శ్రమ కావాలి నీకు. శ్రమల వల్లే నువ్వు తర్బీదవుతున్నావు. శ్రమల ద్వారానే దేవుని చిత్తం నీ జీవితం మీద నెరవేరుతూ ఉంది. దేవుని ప్రణాళికలో నువ్వు వస్తున్నావు. కాబట్టి రోగానికైనా శ్రమలకైనా భయపడే వారం మనం కాదు. వీ నెవర్ ఫియర్ ది సిక్నెస్ ఆర్ ట్రబుల్స్ ఇన్ అవర్ లైఫ్. యూఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ బికాస్ జీసస్ ఈజ్ ఇన్ అస్. మనలో ఒకడున్నాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి అన్నిటిలో అత్యధికమైన విజయం పొందడానికి మనం సంసిద్ధులమై ఉన్నాం అదే తర్బీదు మన సంఘములో మనం ఇస్తున్నాం దేవుని వాక్యాన్ని అనుగుణంగా వెళ్తున్నాం అన్నమాట దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి ఈ వాక్యాలను దేవుడు దీవించును గాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం నాయన నీ పరిశుద్ధమైన వాక్యం మేము ధ్యానించినాం తీర్పు తీర్చకూడదని మేము నేర్చుకున్నాం అటు వాని వేషధారి అని నువ్వు సంబోధిస్తున్నావు అడుగు మన్నావు తండ్రి అడుగు ప్రతి వానికి ఇవ్వబడునని సెలవిచ్చినావు అడగడానికి మేము వెనక తీయకూడదు విసుకకుండా అడగాలి మేము వెతుకుతూ ఉండాలి తట్టుతూ ఉండాలని ప్రభువా మేము జీవితాంతము ప్రార్థన అనేది మర్చిపోకుండా సహాయం దయచేయండి నాయన నీకు స్తోత్రం మేము ఈ లోకరీతిగా ఉన్న తండ్రులు తమ పిల్లలు ఏదడిగినా ఇస్తున్నారు అంతకంటే నిశ్చయంగా పరలోకు తండ్రి పరిశుద్ధాత్మను కొలత లేకుండా ఇవ్వగలడని మేము వాక్యం నుండి నేర్చుకున్నాం అడుగు ప్రతివానికి ఇవ్వబడు పక్షపాతం లేకుండా పరిశుద్ధాత్మను అడుగు ప్రతివానికి ఇచ్చే గొప్ప ప్రేమగల తండ్రిగా నేను స్తోత్రం శ్రేష్టమైన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మను మేము ఎల్ల వేళలు అడిగి పొందుకోవడానికి సహాయం దయచే ఆయన ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడమన్నాం దేవుని వాక్యం టీవీ ద్వారా విన్న వారిని కూడా మీరు దీవించండి ఇక్కడికి వచ్చిన ప్రజలను ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించండి మేలుతో మరి హృదయాలను తృప్తిపరచమని ఆశీర్వదించమని దాసురాలను వాడుకోమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమేన్ తండ్రి దేవుని ప్రేమ యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక ఆమేన్ హల్లెలూయా యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్ మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును అందరూ ఆహ్వానితులే ఆహ్వానించువారు జాయ్ చెరియన్ గారు జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ హౌస్ నంబర్ 1-9-52/E/3 రామ్ నగర్ హైదరాబాద్ 5-20 ఫోన్ నంబర్ 0402762-4030 మరి ఒకసారి 0402762-4030 మా ఇమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు రామ్నగర్ ఆలయంలో జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను యెహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది కీర్తనలు 8:1 ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జాయ్ చెరియన్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో అందరికీ ఆహ్వానం దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక.